నమస్తే అండి రెడ్డి గారు. నమస్తే అమ్మ. ఏంటమ్మా ఎలా వచ్చారు? ఏంటి రెడ్డి గారు, పొలంలో ఏం మందు చల్లుతున్నారు? ఇది మందు కాదమ్మా, ట్రైకోడెర్మీ విరిడి అనే ఎరువు. ట్రైకోడెర్మీ అనేది ఒక శిలీంద్రం. ఇది ఒకప్పుడు భూమిలో ఉండేది. ఇది రసాయన మందులు వాడటం వలన నాశనమైనది. భూమిలో మేలు చేసే శిలీంద్రాలను భూమిలో నుంచే సేకరించి తయారు చేసిన దాన్ని ట్రైకోడెర్మీ అంటారు. ట్రైకోడెర్మా అనే ఎరువు పంటకు ఏ విధంగా ఉపయోగపడుతుందండి? భూమిలో ఉండే శిలీంద్రాల వల్ల ఏరుకుళ్ళు ఎండుకుళ్ళు సంభవించి మొదట దశలో మొక్కలు చనిపోవటం వలన రైతులకు నష్టం కలుగుతున్నది. ఇందుకోసం ట్రైకోడెర్మా అనే జీవ సంబంధమైన శిలీంద్రనాశిని వాడినప్పుడు ఇది సులభంగా భూమిలో కలిసిపోయి పంటకాలమంతా పంటను కాపాడుతుంది. నేల ద్వారా సంక్రమించే అన్ని తెగుళ్లకు పంట పెరుగుదలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలండి? దీనికి ఏమేం పదార్థాలు కావాలి? బాగా మాగిన పశువులు ఎరువు 100 కేజీలు, ట్రైకోడెర్మీ 2 కేజీలు, 10 కిలోలు వేపపిండి, తగినన్ని నీళ్లు. దీన్ని ఎలా తయారు చేయాలో మాకు కూడా ఒకసారి చూపిస్తారా? మా పంటలో మేము కూడా వాడుకుంటాము. మా తప్పకుండా చూపిస్తానమ్మా. కావాల్సిన పదార్థాలన్నీ మా ఇంటి దగ్గర ఉన్నాయి. శుద్ధి కానీ రండి. కూర్చోండి అమ్మా, చూపిస్తాను. ట్రైకోడెర్మీ విరిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాగా మాగిన ఎరువు 100 కిలోలు, ట్రైకోడెర్మీ పొడి 2 కేజీలు, యాపిండి 10 కిలోలు, తగినన్ని నీళ్ళు. దీనికి కావలసిన పదార్థాలు చూపించారు కదా, దీన్ని తయారు చేసే విధానం చూపించండి. ముందుగా ఈ మాగిన ఎరువులు చెత్త రాళ్ళు ఏమన్నా ఉంటే తీసేయాలి. ముందుగా ఈ పశువుల ఎరువులోని గెడ్డలు లేకుండా మెత్తగా చితుపుకోవాలను. తర్వాత ఈ ట్రైకోడెర్మీ పొడిని ఈ ఎరువు పైన చల్లుకొని బాగా కలుపుకోవాలి. ట్రైకోడెర్మీ పొడిని ఇందులో బాగా ఎరువులు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఏం చేయాలండి? ఇలా బాగా కలిపిన తర్వాత 10 కిలోల యాపిండి కూడా కలుపుకోవాలి. ఈ విధంగా యాపిండి కలిసేలాగా కలుపుకోవాలి. ఎరువు, యాపపిండి, ట్రైకోడెర్మీ 3 కలిసేలాగా బాగా కలుపుకోవాలి. యాపిండి, పశువుల ఎరువు, ట్రైకోడెర్మీ 3 కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు జల్లి అలా కలుపుకున్నాం కదండి, తర్వాత ఏం చేయాలండి? ఈ విధంగా కలుపుకున్న తర్వాత 6 అంగుళాలు మందం ఉండేటట్టు 4 పలకలుగా బెడ్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత గోను సంచులు వేసి కప్పుకోవాలి. గోను సంచులు ఎలా ఎందుకు కప్పుకోవాలండి? తేమ ఆరిపోకుండా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా గోను సంచి చేసుకున్న తర్వాత నీళ్లు చల్లుకోవాలి.
ఎరువు తయారైపోయినట్టండి, పొలానికి వేసుకోవచ్చండి. ఇక అమ్మ అప్పుడే తయారైనట్టు కదమ్మా, రోజుకు ఒకసారి నీళ్లు చల్లుకుంటూ వారం రోజుల వరకు చల్లుకుంటూ ఉంటే 7 రోజుల తర్వాత ట్రైకోడెర్మీ విరిడి అనే ఎరువు అభివృద్ధి చెంది ఎరువు అవుతుంది. సరేనమ్మా, నేను 7 రోజులు నీళ్లు చల్లుతూ ఉంటాను, 7 రోజుల తర్వాత మీరు ఒకసారి రండి, అప్పుడు శుద్ధి కాని. సరేనండి, 7 రోజుల తర్వాత మళ్ళీ వస్తామండి. నమస్తే అండి రెడ్డి గారు. ట్రైకోడెర్మా అనే ఎరువు 7 రోజులకు తయారద్దని చెప్పారు కదా, తయారైందండి? తయారైందమ్మా, చూద్దాం రండి. ఈ ట్రైకోడెర్మా పౌడర్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చా, పంటకు వేరే విధంగా ఉపయోగించుకోవచ్చండి? ఈ ట్రైకోడెర్మీ పౌడర్ని విత్తన శుద్ధికి కిలో విత్తనాలకు 4 గ్రాముల పౌడర్తో కలిపి విత్తన శుద్ధికి ఉపయోగించుకోవచ్చు, మరియు జీవన ఎరువులతో కూడా కలిపి ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఎరువును ఏమేమి పంటలకి ఉపయోగించుకోవచ్చండి? ఇలా తయారైన ఎరువు దుక్కులు దున్నిన తర్వాత ఆఖరి దుక్కులు కూడా వేసుకోవచ్చు, అన్ని కూరగాయ పంటలకి వేసుకోవచ్చు, పత్తి చేనికి మిరప తోటకి అన్ని పంటలకు కూడా వేసుకోవచ్చు. ఎరువు వల్ల ఉపయోగాలు ఏంటండి? ఈ ఎరువు వలన భూసారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది, పంటలకు వచ్చే శిలీంద్ర నాశనాలను అరికడుతుంది. ఈ ఎరువు తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయండి? ఈ ఎరువు తయారు చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమ్మా, ఎరువు కలిపిన తర్వాత 6 అంగుళాల మందం ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇది చెట్టు కింద కానీ లేదంటే ఏదైనా సావిట్లో కానీ నీడ కింద ఉండేటట్టు చూసుకోవాలి. దాని మీద గోని పట్టాలు కప్పి తగినన్ని నీళ్లు చల్లుకుంటూ జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఎరువుని పైన గోని పట్టాలు కప్పి 7 రోజుల వరకు ఉంచి తగినన్ని నీళ్లు చల్లుకుంటూ 7 రోజుల తర్వాత దీన్ని వాడుకోవాలి. ఈ ఎరువు ఎంతకాలం నిల్వ ఉంటుందండి? ఈ ఎరువు తయారైన తర్వాత 2-3 రోజుల్లోనే ఉపయోగించుకోవాలమ్మా. ఈ ట్రైకోడెర్మా ఎరువును తయారు చూపించినందుకు మీకు ధన్యవాదాలు.